భారత దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా కొత్తగా అంటే ప్రజలకి అంటే మరి ప్రత్యేకించి మధ్య తరగతి వర్గాలకు గాని పేదలకు గాని ఆర్థిక బాధలు వచ్చేది ఒకటి పిల్లల చదువుల వల్ల రెండు ఆరోగ్యం వల్ల అంటే అనారోగ్యం అనారోగ్యం బారిన పడితే బతికి బయటికి రావాలంటే నయం చేసుకుని బయటికి రావాలంటే ఇల్లు గుల్లయ్యే పరిస్థితులు ఇవాళ అనేక చోట్ల మనం చూస్తున్నాం ఆ స్థితి నుంచి అంటే పేదలు ఆర్థికంగా పతనం అయిపోయే పరిస్థితులు ఉండకుండా ఉండాలంటే పిల్లల చదువులు ప్రభుత్వం బాధ్యత చేపట్టాలి రెండు వాళ్ళ అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యం ఖర్చులు కూడా ప్రభుత్వం గనక ఆసరాగా వస్తే అండగా వస్తే తద్వారా వాళ్ళ ఆర్థికంగా పతనం స్థాయి నుంచి మంచి స్థితికి ఎదగడానికి సమూలంగా అవకాశం ఉంటది కాబట్టి తద్వారా వైద్యుల లభ్యత పెరగాలి వైద్యుల లభ్యత పెరగాలంటే మెడికల్ కాలేజీలు పెరగాలి తద్వారా మాత్రమే వైద్యుల లభ్యత పెరుగుతుందని చెప్పని ఆలోచన చేసి ఎన్నేళ్ళు పరిపాలన చేస్తే ఏంటి ఎన్నేళ్ళు బతికితే ఏంటి ఎలా పరిపాలన చేశాము ఎలా ఎంత గొప్పగా ఆదర్శవంతంగా బతికామనేది సమాజానికి చూపించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ప్రతి రాజకీయ నాయకుడి జీవితంలో ఉండాల్సిన అవసరం ఇవాల్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీ మాత్రమే ఉంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి మరొక 17 అంటే తన వచ్చి ఇప్పటికి 4 ఏళ్ళు ఈ 4 ఏళ్ళలో 17 మెడికల్ కాలేజీల్ని స్థాపించే ప్రయత్నం చేస్తూ శరవేగంగా నిర్మాణాలు చేస్తూ ఈ 2021 లో శంకుస్థాపన చేసినటువంటి 5 మెడికల్ కాలేజీలు ఇవాళ 750 సీట్లతో అనుమతులు పొంది సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి వైద్య విద్యార్థిని విద్యార్థులకు పాఠం చెప్పడానికి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 5 మెడికల్ కాలేజీల్లో మళ్ళీ వచ్చాడు మరికొన్ని మెడికల్ కాలేజీలు ఆపై వచ్చాడు మరికొన్ని మెడికల్ కాలేజీ ఈ రకంగా అన్నీ మెడికల్ కాలేజీని 17 కాలేజీల్ని మరొక రాబోయే 1 లేదా 2 సంవత్సరాల్లో ఈ సమాజానికి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే మనలో చాలా మంది వేరే వాళ్ళ చేత ప్రేరేపించబడినటువంటి మిత్రులు గాని లేదా ఈ అభివృద్ధిని చూడటానికి ఏమాత్రం సహించలేనటువంటి ఓర్వలేనటువంటి చాలా మంది పెద్దలు ఫీజులు ఎంత ఫీజు ప్యాటర్న్ ఏంటి ఎన్ని సీట్లు ఏ కోటా కింద ఎన్ని సీట్లు అని మాట్లాడుతున్నారు మనం ఉన్నప్పుడు ఏం చేశాం 2014 నుంచి 19 దాకా అయ్యా మా ఊళ్ళో మెడికల్ కాలేజీ కట్టండి అని ఒక ఎమ్మెల్యే అడిగితే మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కట్టాలంటే 550 నుంచి 600 కోట్ల రూపాయలు అవుతుంది సాలైనా 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వం మెడికల్ కాలేజీ కట్టే పరిస్థితులు లేవు ఎవరైనా డబ్బున్నోడు రండి వ్యాపారం చేసుకోండి పెట్టుకుంటానికి పర్మిషన్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ఇవాళ ఎవరైతే ఇందులో ఎన్ని సీట్లు ఏంటి ఫీజు ఎంత ఆడికెన్ని సీట్లు ఈడికెన్ని సీట్లు ఏకెన్ని సీట్లు బీకెన్ని సీట్లు సీకెన్ని సీట్లు అని మాట్లాడేటువంటి ఘనమైన పెద్దలు వాళ్ళ మనసు ఏంటంటే డబ్బున్నోళ్ళు కాలేజీలు కాగితాలు పెట్టండి మేము అమ్ముకుంటానికి మీకు కాలేజీలు ఇస్తామని చెప్పినటువంటి పెద్దలు ఇవాళ ప్రభుత్వంలో కాలేజీలు పెడతంటే అదేంటి ఇదేంటి అని మాట్లాడుతున్నారు ఎస్ మీ అందరికీ సమాధానం చెప్తున్నాం మనసన్న ముఖ్యమంత్రి 17 కాలేజీలు జనం కోసం పెట్టాడు ఇది ప్రజల ఆస్తి ఇవాళ ఉన్నటువంటి 150 సీట్లలో ఇవాళ 22 సీట్లు నేషనల్ పూల్లో అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలకి 22 సీట్లు 22 మంది ఇవాళ చేరుతున్నారు ఇవాళ లిస్టులు కడతారు 28వ తారీఖున లిస్టులు కడతారు ఆగస్టు 3వ తారీఖున సాయంత్రం 5 గంటలలోపు ఎవరికైతే 22 మంది పిల్లలకు మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చినాయో భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ ఈ కాలేజీకి వచ్చి సర్టిఫికెట్లు తీసుకొస్తారు 3వ తారీఖులోపు ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 1వ తారీఖులోపు 1, 2, 3 కౌన్సిలింగ్లు పెట్టి తెలుగు పిల్లలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన పిల్లలందరికీ కూడా సీట్లు కేటాయించడం జరుగుతుంది మెరిట్ ప్రాతిపదికన ఏ తప్పేంటి ఇందులో ఫీజు రకరకాల ఫీజులు పెడితే ఎక్కువ శాతం మందికి
దాదాపుగా 100 చిల్లరతో అన్ని గవర్నమెంట్ కాలేజీలనేటి ఫీజు బి కేటగిరీ కింద 4 లక్షలు 5 లక్షలు ఉండే ఫీజు కొన్ని సీట్లు 20 లక్షలు ఉండే ఫీజులో ఒక 15 సీట్లు 14 సీట్లు 13 సీట్లు పెడితే ఎవడికి వెళ్తాయి ఆ డబ్బులు 2014 నుంచి 19 దాకా ఆ మీరు కాగితాలు ఎట్టుకొని డబ్బున్నోళ్ళందరూ మేము కాలేజీలు ఇస్తామని చెప్పి చెప్తే ఆ జేబుల్లోకి వెళ్తాయా ఇవాల మీ అందరికీ తెలియదా మెడికల్ కాలేజీకి ఎంత సీట్లు ఎంత కమ్ముతున్నారు ఇవాల సంవత్సరానికి 20 లక్షల చొప్పున ఈ కాలేజీ బతకటాకి సంవత్సరానికి 30 కోట్ల రూపాయలు అవుద్దని మీ నోటితో మీరే చెప్పారు కదా అసెంబ్లీలో ఈ 30 కోట్లు ప్రతి సంవత్సరం కావాలి ఎక్కడి నుంచి కావాలి మీరు పెట్టలేక ఏడవలేమన్నారుగా కాలేజీలు అది పెడతం కోసం ఓ 15 సీట్లు అది కూడా మెరిట్ నో రికమెండేషన్స్ ఆన్లైన్ లో మెరిట్ ప్రకారమే అది కూడా కౌన్సిలింగ్ చేసి ఇచ్చే సీట్లు ప్రతి దాంట్లో బూత్ ఎత్తుకేటువంటి దౌర్భాగ్యం ఉంది మానసిక దౌర్భాగ్యం ఇందులో బూత్ ఎత్తకాల్సిన పని లేదు ప్యూర్లీ మెరిట్ పారదర్శక అత్యంత పారదర్శకంగా సుమారుగా 14 సీట్లు 13 సీట్లు 15 సీట్లు సంవత్సరానికి 20 లక్షల లోపుకి ఎవరు ఉంటే వాళ్ళందరూ వచ్చి కట్టుకుంటారు ఈ కాలేజీ బతకాలి కదా 30 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు 30 కోట్లు పెట్టలేమో నా వల్ల కాదు నేను ఏడవలేను అంటేనే కదా ఇన్నాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలు ఈ కాలేజీ బతికించడం కోసం అత్యంత పారదర్శకంగా సాధారణంగా మెడికల్ కాలేజీ పెట్టినోడు అది సంపద పెరుగుతుంది కానీ ఇక్కడ అది కాదు కదా ప్రజల ఆస్తి పెరుగుతుంది కాలేజీ బతుకుతది దీంట్లో ఇంకా అనేక శాఖలు పెట్టాలి ఇంకా వైద్యంలో ఇంకా అనేక విభాగాలు ఇల్లు అవసరమైతే క్యాన్సర్ పెట్టుకుంటాకు ఇంకోటి పెట్టుకుంటాకు అవకాశం ఏర్పడుతుంది కదా 65 ఎకరాల పొలం ఉంది కదా కాబట్టి మనలో చాలా మంది మిత్రులు ఆ కోట ఎంత ఈ కోట ఎంత అంటే ఏ కోట అయినా జనం కోట ఇది అంతేగాని బ్లాక్లు అమ్మేది కాదు ఇది ప్రతి దాంట్లో తప్పులు ప్రతి దాంట్లో బూతు రామ అన్న బూతు ఎత్తుకేటువంటి ఆలోచనలు తగ్గించుకోమని చెప్పని ఇందులో కొత్తగా వచ్చే సీట్లు జనానికి ఉపయోగమా లేదా ఉపయోగమే కదా కొత్తగా సీట్లు వస్తున్నాయి కదా కొత్తగా డాక్టర్లు వస్తున్నారు కదా బయటికి ఇదేమీ వ్యాపారం చేయట్లేదు కదా కాబట్టి బూతు కనపడేటువంటి కళ్ళద్దాలు తీసేసి కళ్ళద్దాలు తీసి నిజాయితీతో చూడండి పెద్ద మనసుతో చూడండి మనం చేయలేకపోయినా అనుభవం లేని కుర్రోడు ఇచ్చి చేస్తున్నాడు రా అని చెప్పి సంతోషపడండి ఇంట్లోకి వెళ్ళి గౌరవ మానండి మీడియా ముందు కాకుండా అది పద్ధతిగా ఉంటుంది సమాజం కూడా మెచ్చుకుంటుంది శత్రువు మంచి పని చేస్తే మెచ్చుకున్నాడు రా అని చెప్పాను ఈ విజ్ఞప్తి చేస్తూ బందర్ వాసులకి కృష్ణా జిల్లా వాసులకు కూడా ఇది సంతోషదాయకమైనటువంటి కబురిది మంత్రి గారు వచ్చి అన్నీ చూశారు ఏమేమి మార్పులు కావాలో ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి అన్నీ చెప్పారు తప్పకుండా స్థానిక శాసనసభ్యుడిగా ఇక్కడ స్థానిక పౌరుడిగా మంత్రి గారు అధికారులు ఐఏఎస్ అధికారులు ఏమేమి ఇంకా వేగవంతంగా జరగాల్సినవి అని చెప్పారో ఆ వేగవంతంగా జరగాల్సినవన్నీ కూడా బాధ్యత తీసుకుని ఏ పరిస్థితుల్లో సెప్టెంబర్ 1వ తారీఖు క్లాసులు ప్రారంభమయ్యే నాటికి ఖచ్చితంగా అన్నీ ఇప్పుడు ఇవాళ మంత్రి గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ డిఎంఈ గారు కానీ ఏమేమి ఇంకా తయారవ్వాల్సి ఉందని చెప్పని వేలెత్తి చూపించారో ప్రతిదీ కాంట్రాక్టర్ని ఇంజనీర్ని కూర్చోబెట్టుకుని రోజువారీ పద్ధతిలో పొద్దున సాయంత్రం ఇక్కడ కూర్చుని వేగవంతంగా వాళ్ళకి ఏం సహాయాలు కావాలన్నా వారికి అండ కావాలన్నా అండగా ఉండి చేసుకునేదానికి బాధ్యత తీసుకుని వారికి మాటిస్తూ పిలవంగానే అమ్మమ్మ కాలేజీ క్లాసులు బిగిన్ అవుతున్నాయి రండి అని చెప్పి పిలవంగానే సోదరిమణి వైద్య ఆరోగ్య శాఖ మాచులు శ్రీమతి రజనీ గారు అట్లాగే వారి శాఖ అధికారులందరం కూడా తీసుకొచ్చి అంతా పర్యవేక్షించి 1వ తారీఖుకి పిల్లలకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏమేమి కావాలో అన్ని ఆదేశాలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.